హలో గాయస్, వెల్కమ్ టు ద వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ నిన్నటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఉలవకట్టు లైక్ వీడియో. సో ఇక్కడ నేనేం చేశానంటే జీరా వాటర్ డిటాక్స్ వాటర్ తాగేసి మార్నింగే యోగా సెంటర్కి అయితే వచ్చేసాను. 5:45 అయింది అనుకుంటా రఫ్గా. సో మనమే ఫస్ట్ వచ్చి ఇంకా ఓపెన్ చేయకుండా మనం వెయిట్ చేస్తుంటే కిక్ ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే అయిపోయాక, లైక్ యోగా అయిపోయాక నేను ఒక క్లిప్పింగ్ గీశాను. నా క్లాస్లో క్లిప్ కంపల్సరీ ఉండాలి, కానీ సార్ యాక్సెప్ట్ చేయరు. ముందు యోగా ఎలా చేస్తాం ఏంటని ఉంటుంది కదా, అది ప్రాసెస్ చేయనివ్వరు. అలాగే నాకు డ్రైవ్ చేయడం చాలా ఇష్టము. సింగిల్గా నేను ఇలా సేఫ్గా ఉండే రోడ్స్ మీద చిన్న క్లిప్పింగ్ తీసుకోవడం. అలా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక కొంచెం టీ తాగేసి అలాగే గారికి పప్పు వేశాను. పొట్టు పప్పు మాత్రమే యూజ్ చేస్తాను, గారికైనా దోశకైనా. సో ఈలోపు నేను ఇక్కడ మా మెయిడ్ వస్తారని చెప్పేసి నేను ఇక్కడ టీ పెట్టాను ఇద్దరికి, చెప్పాను కదా ఇద్దరికి మనకి. కానీ మెయిడ్స్కి కంపల్సరీ ఒక టీ కానీ కాఫీ కానీ ఇస్తూ ఉండండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చలిలో, అంత చలిలో వాళ్ళు మనకి పనిచేసి పెడతారు కదా, జస్ట్ హ్యూమానిటీ అనుకోండి. నేను రోజు వీళ్ళకి కాఫీ కానీ టీ కానీ మీకు ఇస్తాను నేను. సో టీ తాగిన హాఫ్ అన్ అవర్కి లైక్ నేను పసుపు అలాగే మిరియాలు కొంచెం వామ్ వాటర్లో కలుపుకొని మళ్ళీ తాగాను అనమాట. తర్వాత పల్లీ చట్నీ చేస్తున్నాను. దేనికంటే చెప్పాను కదా ఇందాక గారెలు వేస్తున్నానని చెప్పి, పల్లీ చట్నీ అయితే కంపల్సరీ ఉండాలి, అది లేకుండా ఏ టిఫిన్ కంప్లీట్ కాదు మాకు. సో గారెలోకి ఆనియన్స్ కట్ చేసి, నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఇలా గారెలు అయితే వేసేసాను బ్రేక్ఫాస్ట్కి అనమాట. నేను మాత్రం ఈ గారెలు తినలేదు మార్నింగే ఎందుకని. ఈలోపు నేను తను మా హస్బెండ్ రెడీ అయ్యేలోపు నేను షూ పాలిష్ చేసి తనకి సాక్సెస్ అంటే ఉతికిన సాక్స్లు అవన్నీ రెడీ పెట్టి తనకి పెట్టాలి. అంటే లాస్ట్ మినిట్లో తనకి హడావిడి అవ్వకూడదు కదా, మన లేడీస్కి ఇవన్నీ కామన్ కదా. ఇంకా నేను ఇది కూడా ఎందుకు పెట్టాను అనుకోకండి, ఇది మా డే ఇన్ మై లైఫ్ అనమాట, నాకు ఎవ్రీడే వర్క్. సో ఇక్కడ నేను ఏంటంటే పీనట్ బటర్ విత్ బ్రెడ్తో నేను తీసుకున్నాను. ఏంటంటే నాకు బ్రెడ్ విత్ పీనట్ బటర్ చాలా ఇష్టము. కొంచెం రోస్ట్ చేసి తీసుకుంటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది, బట్ నాకు ఆకలిస్తుందని తొందర ఇంకలాగే తినేస్తున్నాను అనమాట. అండ్ లంచ్లోకి వచ్చేసి ఇక్కడ జొన్న రవ్వ ఉప్మా చేసుకొని లైక్ కిచిడీలాగా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కిచిడీలాగా చేసుకొని ఉలవచారు వేసుకుని తిన్నానండి, చాలా చాలా టేస్టీగా ఉంది. సో దట్స్ ఇట్ అండి మై వ్లాగ్ అనేది. నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్